చూసాం సార్ అంతకుముందు అధికారం పరిచయలేదు వాస్తవం ప్రతి నెల లక్షలు అక్రమంగా ఏదైతే రైస్ మిల్ ఉంది అని చెప్పి గత సంవత్సరం కూడా 3700 పైగా మెట్రిక్ టన్నుల ఒలిదాన్ని సేకరించి ప్రభుత్వాన్ని ప్రభుత్వ డబ్బుకు మోసం చేసేప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున అధికారులకు సంబంధం ఉంది, సంబంధిత చిట్టాల గ్రామ ప్రజాప్రతినిధులకు సంబంధం ఉంది. అందుకే ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే స్పష్టంగా మొన్న మేము బీజేపీ తరఫున విజిట్ చేయడం జరిగింది, క్లియర్ అక్కడ మిషన్లు లేవు, అక్కడ రైస్ మిల్లు లేవు. గత సంవత్సరం 3700 పైన మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మరి మిషన్లు లేకుండా బియ్యం ఎట్లు వస్తావు? మరి ఏమైనా అద్భుతమా లేకపోతే మాయాజాలం అర్థం కావాలి. మరి అధికారులు ప్రజాప్రతినిధులు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారి పైన వాళ్ళ పదవులను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చిట్టాలలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం అక్కడ ఉన్నది, వాళ్ళ పదవులను తొలగించాలి. ఈ విధంగా నేను సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను. మీ పార్టీకి సంబంధించిన, అధికార పార్టీకి సంబంధించిన, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి హస్తం ఉన్నది అక్కడ. కాబట్టి నిజంగా మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఏదైతే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు వారు చెప్తా ఉన్నది యాక్షన్ తీసుకుంటామని, ఖచ్చితంగా తప్పులు జరిగిందని చెప్పి డిఎస్ఓ ఆఫీస్ నుంచి కూడా కొండలరావు గారు కూడా ఈ తప్పు జరిగిందని చెప్పి అక్కడ ఉన్న ఒలిదాన్ని హడావుడిగా వేరే యొక్క రైస్ మిల్లు పంపడం జరుగుతాం. కాబట్టి తప్పు జరిగింది స్పష్టంగా అందరికి తెలిసిపోయింది. మరి గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యులైన వారిపైన చర్య తీసుకుని వారు నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా, మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం, లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ లో లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.